खंड के विजयनगर कॉलोनी में 2000 रुपए के फर्जी नोट्स चलाने वाले दो शख्स को गिरफ्तार कर लिया गया। तफसीलात के मुताबिक 7 जनवरी को संगारेड्डी के एक किराना शॉप से ये शातिर शख्स ने फर्जी 2000 रुपए की नोट देकर 200 रुपए का किराना का सामान खरीदा था। जब दुकानदार को ये मालूम हुआ कि ये नोट नकली हैं, दुकानदार ने पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई, जिसके बाद पुलिस ने सीसीटीवी कैमरे की मदद से डुप्लीकेट नोट देने वाले अफराद का पता लगाते हुए उन्हें गिरफ्तार कर लिया और उसके कब्जे से 4 2000 रुपए के डुप्लीकेट नोट्स को बरामद कर लिया। संगारेड्डी पट्टण 7 तारीख ना विजयनगर कॉलनी किराणा शॉप नकली 2000 रूपये नोट इच्छे किराणा सामान कोनुगोलु आयुक्त षाप यजमा मसाराव ग कंप्लें जी अच्छे मन अल्लादुर्गा चुनाव उपरी राजु प्रसाद तंदी पेर राजु इतने 7 तारीख ना विजयनगर कॉलनी 2000 रूपये इच्छे 200 रूपये सामग्री को 1800 रूपये चिल्लर दीको जी विषय में प्रत्येक इन्वेस्टिगेट सीए ग वेंकटेश प्रसाद एसई गारु वाल सिबंदी अंदर प्रत्येक श्रमिंची सांकेतिकता आधार नेरस्थुनि पट्टुकोवडमे काकुंडा अतनि वद्द नुंडि ఒక కార్ను సీజ్ చేయడం జరిగింది అదే విధంగా ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది అతని ఇంటిని కూడా మొత్తం సెర్చ్ చేసి ఆ ఇంట్లో మొత్తం 8 2000 రూపాయల నోట్లు లభించినవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక నోట్ మొత్తం 9 నకిలీ నోట్లు మన ఇన్వెస్టిగేషన్ లో సీజ్ చేయడం జరిగింది అయితే గతంలో ఇతను పటాంజర్ పోలీస్ స్టేషన్ లో 2017 పటంజీరు పోలీస్ స్టేషన్ బాచ్కోలు పోలీస్ స్టేషన్ లో 2019 లో అక్కడ కూడా ఈ యొక్క నకిలీ నోట్ల కేసులో అతను నిరుసరై ఉన్నాడు। పటంజీరులో ఎప్పుడైతే కేసు అయిందో అందులో మొత్తం ఈ సంబంధించినటువంటి ఈ ప్రింటర్స్ తర్వాత దీని సంబంధించినటువంటి ఆ కంప్యూటర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు అప్పుడు స్వాధీనం చేయడం జరిగింది। మన ఆఫీసర్స్ టీమ్ పేవడటువంటి ఇలాంటి సంబంధం దొరకలేదు, మాకు కూడా ఇలాంటి సంబంధం దొరకలేదు। అంటే గతంలో ఇప్పుడు ఏమంటే గతంలో ఎప్పుడైతే పటంజీరులో ఇది మేము పెట్టుకున్నాము అప్పుడే కొన్ని నోట్లు మేము పక్క పెట్టుకున్నాను, అప్పుడు ఆ తర్వాత బాచ్పల్లి కూడా ఉపయోగించడం జరిగింది, ఇక్కడ కూడా ఉపయోగించడం జరిగింది అని చెప్తున్నాడు। ఇతని మీద ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా అతని మీద ప్రత్యేకంగా హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేసి ప్రత్యేక నిఘా పెట్టి ఇన్ ఫ్యూచర్ ఎట్టి బస్సులో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా అన్ని రకాల నిఘా పెడతామని చెప్పేసి ఈరోజు మా సీఏగర్ వారి సిబ్బంది వాళ్ళ అల్లదుర్గం గ్రామానికి వెళ్ళి నిరసన అదుపులోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో దొరికినటువంటి ఆ 8 నకిలీ నోట్లు 2000 రూపాయల నోట్లు కూడా స్వాధీనం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది। ఈరోజు గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచబోతున్నాం।